హలో, హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఏం చేస్తున్నారు? ఐ నో ఇట్స్ అందరికీ, ఎవ్రీబడి ఈజ్ ఎట్ హోమ్, హోప్ సో. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉన్నారు. అండ్ యూనో టఫ్ టైమ్, అండ్ చాలా రోజులైంది అందరినీ కలిసి మాట్లాడి అని. ఓకే, లైఫ్ ఓకే. హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఓకే ఓకే, ప్రీమణి గారు ఇస్ ఆల్సో ఆన్లైన్. హాయ్ ప్రీమణి గారు. Okay, for all those people who are saying hi. Sahore Dinesh Kumar. Okay. Manohar Gautam. కొంచెం స్లో ఉన్నట్టుంది, అందుకే అది పాజ్ అయి వస్తుంది. హోప్ మీ అందరికీ అనిపిస్తుంది అనుకుంటా. ఫస్ట్లీ బేసికలీ చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ మనందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి నిమిషం మనకు అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ కనెక్షన్ కొంచెం స్లో ఉన్నట్టుంది, అందుకే అది పాజ్ అయి వస్తుంది. హోప్ మీ అందరికీ అనిపిస్తుంది అనుకుంటా. ఫస్ట్లీ బేసికలీ చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ మనందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి నిమిషం మనకు అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ చాలామంది అప్డేట్స్ అందిస్తున్నారు మనకి, అండ్ మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ద సో మెనీ పీపుల్ అవుట్ సైడ్ దేర్ మన కోసం కష్టపడుతున్నారు. అండ్ బేసికలీ ఫస్ట్లీ ఫర్ ఆల్ దోస్ డాక్టర్స్, మెడికల్ సర్వీస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మన కోసం వాళ్ళందరూ ఎంతో కష్టపడి వర్క్ చేస్తున్నారు. మనం చేయాల్సిందల్లా మనకు ఆ కరోనా రాకుండా చూసుకోవాలి, మన ద్వారా ఇంకోళ్ళకి వెళ్లకుండా చూసుకోవాలి, అంతే. సో స్టేయింగ్ ఎట్ హోమ్, ఇంట్లో ఉండడం, హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండడం, హైజీన్గా ఉండడం చాలా ముఖ్యం ఈ టైంలో. అది ఎంత సీరియస్ మ్యాటరో, మిగతా దేశాలు ఎలా కష్టపడుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అందరూ మనం అన్ని వీడియోస్లో చూస్తున్నాం, లైవ్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం, ప్రతి చోట చూస్తున్నాం. సో ఆ పరిస్థితి మనకి రాకుండా ఉండడం కోసం మన గవర్నమెంట్స్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం నిజంగా చాలా గ్రేట్. అండ్ వాటిని మనం పాటించాలి, అది మోర్ ఇంపార్టెంట్. అండ్ మేజర్ నెంబర్ ఆఫ్ పీపుల్, చాలామంది అను వీటిని ఫాలో అవుతూ ఉన్నారు. అండ్ అక్కడక్కడ కొంతమంది అవసరాల కోసం బయటికి వస్తున్నారు. ఐ నో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి, బట్ దానివల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అసలు ఇవి వీటిలన్నింటినీ అది ఆపిందే, ఆ కర్ఫ్యూ లాగా పెట్టింది, లాక్డౌన్ కూడా పెట్టింది. ఎందుకంటే సో దట్ ఈ చైన్ని బ్రేక్ చేద్దాం మనందరం కలిసి, ఇది ఇంకోటికి వెళ్లకుండా, ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా, ఆ నెంబర్స్ పెరగకుండా బ్రేక్ చేద్దాం అనేదే కాన్సెప్ట్. సో ఇప్పటికే చాలామంది చెప్పారు, అండ్ మీ అందరికి కూడా తెలుసు ఆ విషయము. సో ఇట్స్ నైస్, చాలామంది ఫాలో అవుతున్నారు. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూనో దీని ఇష్యూని సీరియస్గా తీసుకుని ఇంతలా, అంటే కరోనా స్ప్రెడ్ చేయకండి, కానీ ఆ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయండి, దాని గురించి జాగ్రత్తలు స్ప్రెడ్ చేయండి. పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో. సో మీరు మన వల్ల మనం ఏదో సరదాగా బయటకు వెళ్ళడం వల్ల, ఫ్రెండ్స్ కలవడం వల్ల, మన ద్వారా మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడండి. అండ్ ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ ఇలా అనుకోవాలి, అందరికీ అర్థమయ్యేలా చెప్పండి దీని గురించి, వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండమని. నేను మనం ఎలా ఖాళీగా ఉన్నా కాబట్టి మన పనులు మనం చేసుకోవచ్చు. సో అందరు చెప్పేది నేను చెప్పాను, బట్ అందరూ పాటిస్తున్నట్టే నేను పాటించాలి. సో అదే నేను చేస్తున్నాను ప్రస్తుతం. సో శుభ్రంగా కడిగి, తెల్లగైతే కడిగి కడిగి, చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉన్నాం కదా, ఖాళీ దొరికినప్పుడల్లా చేతులు కడగడం. సో ఎస్, లెట్స్ గో ఫర్ సమ్ క్వశ్చన్. ఓకే, హాయ్ బ్రో. హాయ్ అభినయ్. ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. ఎస్ బ్రో, తప్పకుండా. ఇదంతా మనందరం కలిసి చేయాల్సిన విషయం. అండ్ యూనో ఇంకోళ్ళకి రాకుండా మనం చైన్ బ్రేక్ చేయడం కూడా మనం చేస్తున్న ఒక అద్భుతమైన సర్వీసే. దానికి ఇంట్లో కూర్చుని హాలిడే ఇచ్చారని మనము వెరీ, అంటే వెరీ సేఫ్ జోన్ నౌ. మిగతా వాళ్ళని కూడా సేఫ్లో ఉంచాలి అంటే మన ఇళ్లలో ఉండాలి. ఎస్, ఓకే, దే సో మెనీ. ఓ సూపర్ సూపర్, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఓకే, వరుణ్, పీటీ బీట్స్, యువర్స్ ట్రూలీ యజ్ఞ, తేజస్,
యమున రాజునాయుడు, దిస్ ఇస్ లయన్, సుకన్య షూటింగ్స్ కూడా ఆపేశారు కదా సింధు. ఎస్ ఎస్ అండి, షూటింగ్స్ అన్నీ ఆపేశాము. అండ్ ఉందా అర్థమవుతుందా, కనిపిస్తున్నట్టు, ఓకే యా, షూటింగ్స్ అన్నీ అయిపోయాయండి, ఆపేశాము. మొన్న రీసెంట్గా డీ కూడా, డీ ఛాంపియన్స్ కూడా షూట్ చేయాలి. ఉందా అర్థమవుతుందా, కనిపిస్తున్నట్టు, ఓకే యా, షూటింగ్స్ అన్నీ అయిపోయాయండి, ఆపేశాము. మొన్న రీసెంట్గా డీ కూడా, డీ ఛాంపియన్స్ కూడా షూట్ చేయాలి, అది షూటింగ్ ఆపేయాలి. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు, డాన్సర్స్ ఉంటారు, చాలా పెద్ద రిస్క్ అది, ఇది షూటింగ్ ఆపేయాలి. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు, డాన్సర్స్ ఉంటారు, టెలికాస్ట్కి ఎపిసోడ్స్ సరిపోకపోయినా సరే ఈ టైంలో మనం ఆడిషన్ తీసుకోవాలని. సో కొత్తగా స్టార్ట్ చేయాల్సిన నా షో డ్రామా జూనియర్స్ని కూడా పోస్ట్పోన్ చేశాము. అండ్ ఇదంతా సెట్ అయిన తర్వాతే, యూనో, బికాస్ హ్యూజ్ గ్యాదరింగ్స్ ఉంటాయి షూటింగ్స్ అంటే, టెక్నీషియన్స్ ఉంటారు, ఎంప్లాయీస్ చాలామంది వర్క్ చేస్తారు. సో అందుకని వాళ్ళందరికీ, యూనో, వాళ్ళందరి సేఫ్టీ కోసం, మేమంతా కూడా సేఫ్టీగా ఉండడం కోసం, అది ఇంకొంచెం స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఉండడం కూడా చాలా పెద్ద రిస్క్ అది. బట్ అయినా సరే టెలికాస్ట్కి ఎపిసోడ్స్ సరిపోకపోయినా సరే ఈ టైంలో మనం ఆడిషన్ తీసుకోవాలని. సో కొత్తగా స్టార్ట్ చేయాల్సిన నా షో డ్రామా జూనియర్స్ని కూడా పోస్ట్పోన్ చేశాము. అండ్ ఇదంతా సెట్ అయిన తర్వాతే, యూనో, బికాస్ హ్యూజ్ గ్యాదరింగ్స్ ఉంటాయి షూటింగ్స్ అంటే, టెక్నీషియన్స్ ఉంటారు, ఎంప్లాయీస్ చాలామంది వర్క్ చేస్తారు. సో అందుకని వాళ్ళందరికీ, యూనో, వాళ్ళందరి సేఫ్టీ కోసం, మేమంతా కూడా సేఫ్టీగా ఉండడం కోసం, అది ఇంకొంచెం స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఇచ్చారు, గ్రూప్ గ్యాదరింగ్స్ ఉండొద్దు అని చెప్పారు. సో వీటిలన్నీ ఉద్దేశంలో ఉంచుకుని షూటింగ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇచ్చారు గ్రూప్ గ్యాదరింగ్స్ ఉండొద్దు అని చెప్పారు. సో వీటిలన్నీ ఉద్దేశంలో ఉంచుకుని షూటింగ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది. టీలల్లి, మనోజ్ యాదవ్, దామోదర్, చరణ్, ఓకే. సో ఎనీ క్వశ్చన్స్, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటే తప్పకుండా అడగచ్చు. థ్యాంక్ యూ భవానీ, హనీ, ఆశిష్ రెడ్డి, హలో. కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి బికాస్ నాకు తెలిసి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు కాబట్టి, యూనో, వాళ్ళకి కావాలి, అసలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్. చిట్టి లల్లి, మనోజ్ యాదవ్, దిలీప్, దామోదర్, చరణ్, ఓకే. సో ఎనీ క్వశ్చన్స్, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటే తప్పకుండా అడగచ్చు. థ్యాంక్ యూ భవానీ, హనీ, ఆశిష్ రెడ్డి, హలో. కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి బికాస్ నాకు తెలిసి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు కాబట్టి, యూనో, వాళ్ళకి కావాలి, అసలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్. వెన్ ఈజ్ నెక్స్ట్, ఫ్రీమన్ గారు అడుగుతున్నారు, వెన్ ఈజ్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ డీ? తెలీదు మేడం, ముందైతే దీని నుంచి బయటపడాలి, అందరూ సేఫ్గా ఉండాలి. అందరూ సేఫ్ అయిన తర్వాత ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ అన్నప్పుడు కంప్లీట్ మెజర్స్ తీసుకుని జాగ్రత్తగా విల్ గో బ్యాక్ టు ది షూట్స్. ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు. యా, నమస్తే, నమస్తే, హాయ్ హాయ్ హాయ్. సో మెనీ పీపుల్, ఐఎమ్ సో హ్యాపీ, అంటే ఇంతమందిని. నేను నీలి నీలి ఆకాశం సాంగ్ ప్రదీప్ ఫేవరెట్ సాంగ్, చాలామందికి కూడా నచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అన్ని మిలియన్ వ్యూస్ రావడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతమందికి నచ్చినందుకు, దాన్ని అంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అలీ రెజా, మూవీ రిలీజ్ పోస్ట్పోన్ అయిందా? అఫ్కోర్స్ డార్లింగ్, డెఫినెట్గా నేను పోస్ట్పోన్ అయింది, థియేటర్స్ అన్ని షట్ డౌన్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే థియేటర్స్కి అంతమంది రావడం, అందరూ ఒక చోట ఉండడం, ఇట్స్ నాట్ అట్ ఆల్ సేఫ్. సో ఈజీగా స్ప్రెడ్ అయ్యే ప్లేసెస్ అవి, మాల్స్ కానీ థియేటర్స్ కానీ వీటిలో. సో అందుకని ఇది మొత్తం క్లియర్ అయిన తర్వాత, అందరూ ఒక మీట్కి వచ్చిన తర్వాత, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ, ఎప్పుడు సేఫ్ అనిపిస్తే, ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో అప్పుడే ఆ మూవీని రిలీజ్ చేయాలి. యూనో, బాధగా ఉంది, బట్ యూనో, ఇంకెవరు ఎఫెక్ట్ కాకూడదు. ఇట్స్ అన్ గుడ్ టైం మన మూవీ రావడం బయటికి, అంటే ఆ గుడ్ టైంని మన హెల్దీ టైంలో, హ్యాపీ టైంలో తీసుకురావాలని మేమంతా హ్యాపీలీ ఆ సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నాం. అఖిలా 21, హాయ్. సాంగ్ పాడండా, నేను పాడితే ఇంకెలానో.
నువ్వు ఆడమని అంత ధైర్యాలు చేసావు. ఓకే, హరీష్ పిఎస్పికి హాయ్, మోటూరి హాయ్, మోనిక అది చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతాయి, సారీ నేను రేట్ చేసే ఛాన్స్ ఇవ్వు అన్న. తప్పకుండా డల్లింగ్, అయ్యో ఇవి ఈ టైంలో ఇంకోటి సినిమాలు చూడడం, ఊరిని సరదాగా పెన్ను పేపర్ పట్టుకుని రాయడము, కొత్త కొత్తగా ఆలోచనలు అండ్ చాలా బాగుంది దిస్ టైం అన్న. ఏం చేస్తున్నారు ఖాళీ టైంలో? యా బుక్స్ చదువుతున్నాను, మూవీస్ బాగా చూస్తున్నాను అండ్ ఇంట్లో టైం స్పెండ్ చేసే ఛాన్స్ దొరికింది. కాస్త వంటలు హ్యాండ్ వేద్దాం అని కూడా ట్రై చేస్తున్నాను. చాలా తర్వాత కిచెన్లోకి వెళ్ళాను. ఇట్స్ నైస్, హ్యాపీ టైం. ఎస్, దేవ్య చౌదరి హాయ్, హలో. ఇంకా 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 ఎన్ని క్వశ్చన్స్? ఎస్ ఎస్ ఎస్. అవును, మధ్య మధ్యలో కొన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి వెరైటీగా, అవి ఏంటో నాకు కూడా తెలియదు. ఒక్కసారి భార్గవి అని పిలవరా? భార్గవి పిలిచా. పవన్ నాని 2 words అబౌట్ ప్రభాస్ డార్లింగ్. అసలు ఐ మీన్ అంటే స్పాన్ ఇండియా ఇస్ సూపర్ స్టార్ అండ్ నిజంగా బాహుబలి అనే కాదు, యూనో మిర్చి కానీ నాకు డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఈ సినిమాలు చేసాను, యూనో ఆ స్టైల్ కానీ ఇవన్నీ ఆన్ స్క్రీన్ అయితే ఆఫ్ స్క్రీన్ రియల్ స్వీట్ హార్ట్, రియల్ డార్లింగ్ ఇస్. సో ఆల్ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ ఫిలిం. ఎస్ అందరం. వెండ్ ఏందది, వాట్ అబౌట్? వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. వినయ్ విక్కి మహేష్ బాబు ఐ ఆఫ్ కోర్స్ ఇస్ సూపర్ స్టార్, నా అందరి ఫేవరెట్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అండ్ వెన్ ఈజ్ యువర్ నెక్స్ట్, ప్రీమన్ గారు అడుగుతున్నారు వెన్ ఈజ్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ డి? తెలియదు మేడం, ముందైతే దీని నుంచి బయటపడాలి, అందరూ సేఫ్గా ఉండాలి, అందరూ సేఫ్ అయిన తర్వాత ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ అన్నప్పుడు కంప్లీట్ మెజర్స్ తీసుకుని జాగ్రత్తగా విల్ గో బ్యాక్ టు ద షూట్స్. ఇప్పుడు అప్పుడే ఉండకపోవచ్చు. నమస్తే నమస్తే, హాయ్ హాయ్ హాయ్. సో మెనీ పీపుల్, ఐఎమ్ సో హ్యాపీ అంటే ఇంతమందిని పొందాను. నీలి నీలి ఆకాశం సాంగ్ ప్రదీప్ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, చాలామంది కూడా నచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అన్ని మిలియన్ వ్యూస్ రావడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతమందికి నచ్చినందుకు, దాన్ని అంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అలీ రెజా, మూవీ రిలీజ్ పోస్ట్పోన్ అయిందా? అఫ్ కోర్స్ డార్లింగ్, డెఫినెట్గా నేను పోస్ట్పోన్ అయింది, థియేటర్స్ అన్ని షట్ డౌన్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే థియేటర్స్కి అంతమంది రావడం, అందరూ ఒక చోట ఉండడం, ఇట్స్ నాట్ అట్ ఆల్ సేఫ్. సో ఈజీగా స్ప్రెడ్ అయ్యే ప్లేసెస్ అవి, మాల్స్ కానీ థియేటర్స్ కానీ వీటిలో. సో అందుకని ఇది మొత్తం క్లియర్ అయిన తర్వాత, అందరూ ఒక మీట్కి వచ్చిన తర్వాత, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ ఎప్పుడు సేఫ్ అనిపిస్తే, ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో అప్పుడే ఆ మూవీని రిలీజ్ చేయాలి. యూనో బాధగా ఉంది, బట్ యూనో ఇంకెవరు ఎఫెక్ట్ కాకూడదు. ఇట్స్ అన్ గుడ్ టైం మన మూవీ రావడం బయటికి, అంటే ఆ గుడ్ టైంని మన హెల్దీ టైంలో, హ్యాపీ టైంలో తీసుకురావాలని మేమంతా హ్యాపీలీ ఆ సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నాం. అఖిలా 21 హాయ్, సాంగ్ పాడండా? నేను పాడితే ఇంకెలా, నన్ను పాడమని అంత ధైర్యాలు చేసాము. ఓకే, హరీష్ పిఎస్పికి హాయ్, మోటూరి హాయ్, మోనిక అది చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతాయి, సారీ నేను రేట్ చేసే ఛాన్స్ ఇవ్వు అన్న. తప్పకుండా డల్లింగ్, అయ్యో ఇవి ఈ టైంలో ఇంకోటి సినిమాలు చూడడం, ఊరిని సరదాగా పెన్ను పేపర్ పట్టుకుని రాయడము, కొత్త కొత్తగా ఆలోచనలు అండ్ చాలా బాగుంది దిస్ టైం అన్న. ఏం చేస్తున్నారు ఖాళీ టైంలో? యా బుక్స్ చదువుతున్నాను, మూవీస్ బాగా చూస్తున్నాను అండ్ ఇంట్లో టైం స్పెండ్ చేసే ఛాన్స్ దొరికింది. కాస్త వంటలు హ్యాండ్ వేద్దాం అని కూడా ట్రై చేస్తున్నాను. చాలా తర్వాత కిచెన్లోకి వెళ్ళాను. ఇట్స్ నైస్, హ్యాపీ టైం. ఎస్, దేవ్య చౌదరి హాయ్, హలో. ఇంకా 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 ఎన్ని క్వశ్చన్స్? ఎస్ ఎస్ ఎస్. అవును, మధ్య మధ్యలో కొన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి వెరైటీగా, అవి ఏంటో నాకు కూడా తెలియదు. ఒక్కసారి భార్గవి అని పిలవరా? భార్గవి పిలిచా. పవన్ నాని 2 words అబౌట్ ప్రభాస్ డార్లింగ్. అసలు ఐ మీన్ అంటే
స్పాన్ ఇండియా ఇస్ అ సూపర్ స్టార్. అండ్ నిజంగా బాహుబలి అనే కాదు, యూనో మిర్చి కానీ, నాకు డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఈ సినిమాలు చేసిన ఆ స్టైల్ కానీ ఇవన్నీ ఆన్ స్క్రీన్ అయితే, ఆఫ్ స్క్రీన్ రియల్ స్వీట్ హార్ట్, రియల్ డార్లింగ్ ఇస్. సో ఆల్ ఓ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ ఫిలిం. ఎస్ అందరం. వెండ్ ఏందది, వాట్ అబౌట్, వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. వినయ్ విక్కీ మహేష్ బాబు, ఐ ఆఫ్ కోర్స్ ఇస్ సూపర్ స్టార్, మా అందరి ఫేవరెట్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అండ్ స్క్రీన్ మీరు చూస్తే మాత్రం డెఫినెట్లీ ఫిదా అయిపోతారు, ఇస్ అ స్వీట్ హార్ట్. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. రజనీ బుజ్జి బేబీ ఐ లవ్ యు పోతుంది, మధ్య మధ్యలో వస్తుంది పోతుంది పాపం. భవానీ కంట హాయ్. దెన్ హారు అల్లూరు, ఏ లాంగ్వేజ్ నాకు తెలియదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఐ థింక్ వీఆర్ బ్యాక్. సో హాయ్ శ్రేయ, హాయ్ మనోజ్, హాయ్ తాపస్వి. బిఫోర్ ఐ మీన్ అందరికి హాయ్ చెప్తున్నాను, ఎవరిని మిస్ చేసుకోకుండా మధ్యలో చెప్దాం అనుకున్నది. దయచేసి చాలామంది చాలా చాలా చెప్తున్నారు, బట్ ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉందాం, ఇంకొంచెం యూనో మనకి ఛాన్స్ దొరికింది ఇలాంటిది ఒకటి అని. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్వీస్ డెఫినెట్లీ, ఎందుకంటే మనం ఇంకోళ్ళకి రాకుండా ఆపగలుగుతున్నాము. మన ఇంట్లో ఉండడం వల్ల బయట చాలామంది సేఫ్గా ఉంటారు. అండ్ అన్నిటికంటే ముఖ్యం, ఇవాళ నేను చదివాను ఇందాకే ఆన్లైన్లో, దట్ మనం ఎంత దీన్ని కంట్రోల్ చేస్తే డాక్టర్స్కి వాళ్ళ ఫ్యామిలీని కలవడం అంత తొందరగా వెళ్ళగలుగుతారు వాళ్ళ దగ్గరికి. బికాజ్ వాళ్ళు అన్నీ వదులుకుని ఈ పేషెంట్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళ వర్క్ లోడ్ కూడా పెరుగుతూ వెళ్ళిపోతుంది. మన రిసోర్సెస్ కూడా ఆలోచించాలి, డాక్టర్స్ నర్సెస్ అందరూ యూనో రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తున్నారు, మన హాస్పిటల్స్ అన్నీ ఫిల్ అయి ఉన్నాయి. సో డెఫినెట్గా మనం ఎంతవరకు ఈ చైన్ని బ్రేక్ చేయగలిగితే, దీన్ని స్ప్రెడ్ కాకుండా చేయగలిగితే, డెఫినెట్గా యూనో విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ టుమారో. సో కొంచెం ఆలోచిద్దాం, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎమర్జెన్సీ కాకపోతే అండి. అండ్ ఇంకోటి నేను ఇందాక తెలుసుకున్న విషయము, టీవీలో కూడా చూశాను, దట్ బయట నిత్యావసరాలు ఏదైతే ఉన్నాయో, సూపర్ మార్కెట్స్ దగ్గర వాటి దగ్గర చాలామంది జనం ఉన్నారు, చాలామంది క్యూ కట్టారు. అయినో పాపం అందరికీ ఉన్నాయి అండ్ అవసరాలు ఉంటాయి, బట్ ఈ వీక్ కోసం సరిపడే ఇంట్లో ఆల్రెడీ ఉంటే కనుక వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో వాళ్ళకి అవకాశం ఇద్దాం. 10 ప్యాకెట్లు అక్కడ ఏమన్నా ఇప్పుడు మ్యాగీయో ఏదైనా మనకు కనిపిస్తే 10 కొనుక్కోకుండా 2 కొనుక్కుందాం, మిగతా 8 ఇంకొక 4 ఉపయోగపడచ్చేమో. సో లెట్స్ చిన్న చిన్నవి ఏదైనా ఉంటే లెటస్ ఈ టైంలో కాస్త డైటింగ్ కూడా వద్దు బ్రో. యా ఓకే, మరి క్లాస్ పీక్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. యా మన వాళ్ళకేగా పర్లేదు, అర్థం చేసుకుంటారు మీరు కూడా. ఓకే డీచ్ ఏగో అయ్యో వెళ్ళిపోయింది. నిన్న చప్పట్లు కొట్టారా బ్రో? డెఫినెట్లీ బ్రో, ఎస్ తప్పకుండా మనందరం కొట్టాలి, ఎందుకంటే ఇట్స్ అ నైస్ మూవ్, ఇట్ మన కోసం వర్క్ చేస్తున్న హీరోస్ అందరి కోసం థ్యాంక్స్ చెప్పడానికి మన ఇళ్ళల్లో మనము బాల్కనీల్లోకి వచ్చి టెరస్ మీదకి వచ్చి యావత్ దేశం మొత్తం అలా చప్పట్లు కొట్టడం నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. ఇట్ వాస్ సో నైస్ టు హియర్, అది నిజంగా వాళ్ళ దాకా వినిపిస్తుంది అది. కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలామంది బయటకు వచ్చారని వింటే నాకు చాలా బాధ అనిపించింది. అలా గుంపులు గుంపులుగా బయటకు రావద్దనే ఇళ్ళల్లో ఉండి బాల్కనీలో కొట్టమన్నారు, దాన్ని బయటకు వచ్చి సెలబ్రేట్ చేయకూడదు. ఎస్ వాట్ యూ సెడ్ ఇస్ రైట్, డైలీ క్లాస్ కొట్టాలి అది నిజంగా వాళ్ళు చేసే సర్వీస్కి. షర్మిల ఓకే, ఇప్పుడు రిక్వెస్ట్ టు బీ లవ్ వీడియో అంటున్నారు, అది కూడా సేమ్ అవుద్ది. ఓకే వాళ్ళందరితో లైవ్ వస్తుంది పోతుంది, సారీ బ్రో అది కనెక్షన్ చాలా లో ఉంది సో అందుకని. ఐఎమ్ పర్ఫెక్ట్ సైకో, అదేం పేరు భయ్యా? హాయ్ సింప్టమ్స్ అని ఈషూ అడుగుతున్నారు. సింప్టమ్స్ ఏంటంటే ప్రతి చోట చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, కాఫ్, కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఏవి ఉన్నా యూనో
ఫస్ట్లీ క్వారంటైన్ సెల్ఫ్, ఐసోలేట్ యువర్ సెల్ఫ్, బీ ఇన్ యువర్ హౌస్, ఇంట్లో ఉండండి, హ్యాండ్స్ వాష్ చేసుకోకండి, హ్యాండ్స్ వాష్ చేసుకోండి, అండ్ రెగ్యులర్గా యూనో ఏదైనా టచ్ చేస్తున్నా, ఏదైనా బయట వస్తువులు ముట్టుకున్నా బయట వ్యక్తులకి షేక్ హ్యాండ్ ఇవ్వడం మానండి, బయట వ్యక్తులను కలవడం తగ్గించండి, బయటికి వెళ్తుంటే మాస్క్, ఇది ఇప్పుడు యూనో ప్రాబ్లం ఉంటేనే మాస్క్ వాడడం కూడా కాదు, కానీ మన చేయిని ముక్కు దగ్గర, మూతి దగ్గర, కంటి దగ్గరగా వెళ్లకుండా ఆపుకోవడానికి మాస్క్ కూడా ఒకలా అడ్డం పడుతుంది. అండ్ సి ఎగ్జాక్ట్గా అంటే సి దర్ ఇస్ ఆన్లైన్లో ఉంది, దర్ ఇస్ సో మెనీ గవర్నమెంట్ అఫీషియల్స్, హెల్త్ మినిస్టర్స్ అందరూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో డూ ఫాలో ద వీడియోస్, వాచ్ దెమ్, వాట్ ఏం చెప్తున్నారో వినండి, అండ్ మీరు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే అందరూ బాగుంటారు. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, రైట్? మీ నాగరాజ్ గారిని అడిగానని చెప్పండి, అలాగే హెల్త్ కూడా బాగా చూసుకోమని చెప్పండి. నాగరాజ్ చాలా ఫిట్ అండి, అసలు సమస్య లేదు, అసలు ఆయన అసలు మొత్తం సూపర్ ఫిట్. శ్రీను, యువర్ ట్రూ ఇన్స్పిరేషన్ టు మెనీ బ్రో, లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా మీలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ చేశారు. సో సిరి 837, వేర్ ఆర్ యూ సార్? ఎస్, ఐఎమ్ ఎట్ మై హోమ్ అండి, మా ఇంట్లోనే ఉన్నాను, నా రూమ్లో హ్యాపీగా కూర్చుని. ఓకే, మూవీ ఎప్పుడు రిలీజ్ డార్లింగ్? బాగీ గారి ఇంట్లో అదే డార్లింగ్, సత్య కూడా అదే క్వశ్చన్ అడిగారు. సో యా, ఇప్పుడు అప్పుడే అంటే అన్ని సద్దు మణిగిన తర్వాత వీఆర్ ఆల్మోస్ట్ అన్ని రెడీ. సో అంత సద్దు మణికి అంత హెల్త్ అంతా కంట్రోల్కి వచ్చి హైజీన్ అయిన తర్వాత మనకి ఇంకా కరోనా లేదు, స్ప్రెడ్ అవ్వట్లేదు, థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే సినిమాని మీ అందరి ముందుకు తీసుకొస్తాను. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీ అందరికీ మా మొదటి ప్రయత్నం చూపించాలని, చాలా కష్టపడ్డాం. అండ్ మా సినిమా మీ అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏంటి మీ ఫీడ్బ్యాక్, ఏంటి వినాలని ఎంతో ఆశగా ఉన్నాం. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, సూన్ ఆ సినిమా వచ్చేస్తుంది. ఓకే, ఎవ్రీబడి సేయింగ్ హాయ్. ఓకే, స్లో అవుతుంది, స్టక్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ వద్దాము లైవ్లోకి. అండ్ తప్పకుండా మీ అందరితో నేను మాట్లాడతాను. అండ్ చాలామంది నేను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే హాయ్ చెప్పడం, ఐఎమ్ రియలీ సారీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలా చక్కగా లైవ్ వస్తుందని తెలిసి అందరూ రావడం, నాకు హాయ్ చెప్పడానికి, నాతో మాట్లాడడానికి వచ్చినందుకు ఫస్ట్లీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. జయాసేస్, మీ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ డార్లింగ్, లవ్లీ రౌడీస్, హాయ్ సోలో బాయ్ ధనుష్, హలో సత్యప్రియాంక, హాయ్ రాజు, హాయ్ అయ్యో మిస్టర్ రవి 02, హాయ్ వెళ్ళొద్దు అని అడుగుతున్నారు. సో మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను, వెళ్ళను వెళ్ళను వస్తే. సాంగ్స్ చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ మీ అందరికీ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. సినిమా కూడా నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. మా డైరెక్టర్ మున్న, మా హీరోయిన్ అమృత, మా ప్రొడ్యూసర్ ఎస్వి బాబు గారు, ఇలా అనూప్ రూబెన్స్ గారు, మా లిరిసిస్ట్ చంద్రబోస్ గారు, మా సింగర్స్ అందరం చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. సో వస్తుంది త్వరలో, మేము రెడీగా ఉన్నాం, అంతా సర్దుమణిగాక తీసుకొస్తాం. నెక్స్ట్ మూవీ చేస్తున్నారా ఇప్పుడు? ఏం ఇప్పుడు డార్లింగ్, ఇంట్లో లాక్ చేసి టీవీలో సినిమాలు, నా షోలు, మా ఫ్రెండ్స్ అందరి షోలు అన్నీ చూడడం జరుగుతుంది. సో ఎస్, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, రిప్లై ఇవ్వకపోయేసరికి ఆపేస్తున్నా. చూడు ఇచ్చాను మరి, ఇప్పుడు ఇవ్వు ప్లీజ్. వసంత, సత్య హాయ్, యువర్ లవ్లీ డీజే ప్రజెంట్ మీరు సింగిల్? ఐ సింగిలే, ఎస్ ఎస్. ఆయన ప్లీజ్ రిప్లై, చాలా మెసేజ్ పెట్టాను, సేమ్ నేమ్ సాంబా. ఓకే ఓకే, వెళ్ళిపోతున్నాయి. గురూజీ మూవీ కోసం వెయిటింగ్, మీ టూ డార్లింగ్. ప్రసూద ప్రిన్సెస్ ఆయన ఫ్రమ్ ఉక్రెయిన్, ఉక్రెయిన్, ఎస్ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద విషెస్, థ్యాంక్ యూ. ఆథరైజ్డ్ మ్యారేజ్, వెళ్ళిపోయాడు. మ్యారేజ్ అంటే నాదే అడిగి ఉంటాడు, లేదా ఆయనదే ఉంటుంది. మీదైతే బై, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నాదైతే స్టిల్ పెండింగ్, మే బఫరింగ్ అవుతుంది, డ్రర్ అవుతుంది అది, ఇంకా అప్పుడే అట్లా. నిక్కి నిఖిల్, ఎస్ బ్రో, ఇందా చెప్పాను కదా మూవీ ఎప్పుడు రిలీజ్ అంటే, థియేటర్స్ ఓపెన్ అవ్వగానే, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్,
అప్పుడు డెఫినెట్లీ సినిమాని తీసుకొస్తాం ముందుకి. క్రేజీ మెమరీస్ 1-4-3, దెన్ మాందరి మహారాజ్. హౌ స్వీట్, హౌ స్వీట్. ఫ్యాన్ పేజెస్ గురించి చెప్పండి. అఫ్ కోర్స్ ఆ ఫ్యాన్ పేజెస్ లేనిదే నేను చేసేది ఏది ఎవరికి తెలిసేది కాదు నిజంగా. నా షోస్ గురించి కానీ అన్ని అప్డేట్స్ కానీ వెరీ వెరీ హ్యాపీ అండ్ యూనో బ్లెస్డ్. ఇలా చాలామంది యూనో ఎడిట్ చేస్తారు పిక్చర్స్ని, మ్యూజిక్ వీడియోస్ తయారు చేస్తున్నారు అండ్ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి దాని వెనకాల. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఈజీ, అది ఊరినే కాకుండా వాళ్ళు చాలా చేయడం, గ్రూప్స్ కింద ఫామ్ అవ్వడం. అన్నిటికంటే ముఖ్యం నా అప్డేట్స్ ఇవ్వడం కంటే చాలామంది సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఫుడ్ డ్రైవ్స్ కానీ, బ్లాంకెట్ డ్రైవ్స్ కానీ, ఇలా అన్ని నీడీ పీపుల్ ఎక్కడున్నా వాళ్ళకి ఫుడ్ అందజేస్తూ వాళ్ళకి ఇవన్నీ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అట్లీస్ట్ నా ద్వారా, అంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు నా ద్వారా ఒక 10 మందో 20 మందో ఇలా కలిసి ఇలాంటివి చేయడం, ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మాటల్లో చెప్పలేనిది, ద వెరీ స్పెషల్, ద వెరీ క్లోజ్ టు మై హార్ట్. పరితోష్, నా తారాక్, శైలజ, గాయత్రి, ఎవ్రీబడి హాయ్, హలో. కొంచెం టచ్లో ఉంటే నెక్స్ట్ సీజన్ ఎప్పుడు, ఈ యొక్క ఆన్సర్ చెప్తే చాలన్నా గౌతమ్ ఆర్య. త్వరలో నెక్స్ట్ సీజన్ స్టార్ట్ చేస్తాను అండ్ మన ఫేవరెట్ స్టార్స్ అందరితో ఇంకొన్ని కబుర్లు తప్పకుండా. వైజాగ్లో మబ్బులు కమ్మేస్తున్నాయి రోజు నీ సాంగ్ వింటున్నందుకే అన్నా. నరేష్ థ్యాంక్ యూ. హర్షిక, క్వారంటైన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ అని కాదు కానీ ఇట్స్ నైస్ ఒకరికొకళ్ళు కేర్ తీసుకోవడం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించడం, ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళలో ఉండడం, ఇది బాగుంది. బట్ బయట జరుగుతున్నవి చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇట్స్ టఫ్ టైమ్. సో లెట్ అస్ ఆల్ బీ ఎట్ హోమ్ అండ్ యునో లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్ బై స్టేయింగ్ ఎట్ హోమ్ అండ్ బీయింగ్ సేఫ్ అండ్ బీయింగ్ హెల్దీ. బట్ ఇట్స్ అ నైస్ టైం దొరికింది, హాలిడేస్ ఇచ్చారు, అందరూ ఇళ్ళల్లో ఉన్నారు, ఇళ్ళల్లో ఉండి కూడా చాలామంది పనిచేస్తున్నారు. మేము ఇళ్ళల్లో ఉండి పనిచేయలేము, వర్క్ ఫ్రమ్ హోమ్ మాకు లేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడు ఆ కెమెరా ముందుకు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. బట్ ఒకటి థింగ్, డైలీ వేజెస్ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. బట్ గవర్నమెంట్ వాళ్ళందరి గురించి ఆలోచించి ఇట్లా నిత్యావసర సరుకులన్నీ అందజేయడం అనేది వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ నైస్. హౌ ఇస్ హోమ్ లైక్ బోరింగా లేకపోతే గుడ్ దెన్ యాంకరింగా? పూజ అడుగు. హోమ్ ఇస్ ఆల్వేస్ హోమ్ డల్లింగ్. అంతకంటే బెటర్ ప్లేస్ ఏముంటుంది చెప్పండి? ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏదున్నా ఇంటికి వచ్చేస్తే అంతా తీరిపోతుంది, అంతా హ్యాపీ అయిపోతుంది. బట్ వర్క్ని మిస్ అవుతాను, చాలా మిస్ అవుతాను వర్క్ని నేను. అంటే రోజుకి 18 గంటలు పనిచేసి, ప్రతిరోజు పనిచేసి, సండే సాటర్డే తేడా లేకుండా అలా ఉన్న మాకు ఇంట్లో ఉండడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ టు బీ సేఫ్, మన వల్ల ఇంకొకరికి రాకుండా, మనకి రాకుండా ఉండాలి అంటే ఇంట్లో ఉండాలి. హ్యాపీ రిలాక్సింగ్ టైం బ్రో. థ్యాంక్ యూ బ్రో. రిలాక్స్ బాగుంది, 2-3 రోజులు బాగుంది, ఇప్పటికి వారం అయింది. నేను హౌస్ అరెస్ట్ అయ్యి వారం అయింది, వారం దాటింది. ఇంట్లోనే వర్కౌట్, ఇంట్లోనే అంత టైం పాస్. యా ఇట్స్ నైస్. సో మీరు కూడా, యా చాలామంది అడిగారు ఏం చేయాలి, స్టార్ట్ రీడింగ్ బుక్స్, బుక్స్ చదవండి, చాలా బాగుంటుంది, బోల్డ్ విషయాలు తెలుస్తాయి. ఇంటర్నెట్ కొంచెం తక్కువ వాడాలి, బట్ ఈ టైంలో కుదరదు, ఆపడం కుదరదు, ఎక్కువే వాడతాం. సో చాలామందికి అందుకని కొంచెం స్లో కూడా అవుతుంది. బట్ ప్రొడక్టివ్గా, అంటే ఫుల్ టైం పాస్, చిల్, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఏదైనా సరదాగా. నాకు అనిపించింది గిటార్ ఏమైనా నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయా అని ఆన్లైన్ వీడియోలు చూస్తున్నాను. చూస్తున్నా సే బాగుంది, నేను వాయిస్తుంటే నేను భయంకరమైన సౌండ్లు వస్తున్నాయి, అదే ప్రాబ్లం. సో అందుకే యా. హలో 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 అన్న, మీరు బియర్డ్ పెంచండి, ఇప్పుడు ఖాళీ ఉన్నా కానీ పెరిగిపోద్ది. ఆ త్వరలో ఇంకొద్ది కదా, తింటున్నారు ఇంట్లో.
టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది. ఎస్ డెఫినెట్లీ, మీరు కూడా అందరూ ఇళ్లలో టైం స్పెండ్ చేయండి. చాలా విషయాలు మిస్ అయి ఉంటారు. సో సిట్ విత్ దెమ్, టాక్ టు దెమ్, అమ్మ నాన్నతో మాట్లాడండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు కూడా చెప్తూ ఉండండి. ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళకి, బయట ఏం జరుగుతుందో తెలియని వాళ్ళకి, వర్కర్స్ కానీ మీ వాచ్మెన్ కానీ వాళ్ళ పిల్లలకి అందరికీ నేర్పించండి, తెలియజేయండి, అవగాహన కల్పించండి. లెట్ దెమ్ ఆల్ నో ఎలా సేఫ్ ఉండాలి, ఎలా హెల్దీ ఉండాలి అనేది. ఇప్పుడు ఇది వచ్చిందనే కాదు, ఎప్పుడు ఇది వాళ్ళకి నేర్పించడం చాలా మంచిది. మా టీం మెంబర్స్ అందరికీ కూడా నేను హాలిడేస్ ఇవ్వడం జరిగింది. పాపం వాళ్ళు కూడా నాతో పాటు పరిగెడుతూ పనిచేస్తూ ఉంటారు డే అండ్ నైట్. సో వాళ్ళు కూడా హెల్దీగా ఉండాలి, సేఫ్గా ఉండాలని ఇళ్ళకి వెళ్ళారు. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాగోగులు చూస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మనేముంది, ఖాళీ ఉన్నాం కాబట్టి మన పనులు మనం చేసుకుంటున్నాం. వర్క్లో ఉన్నప్పుడు అంటే సపోర్ట్ సిస్టమ్ కావాలి హెల్ప్ చేయడానికి, బట్ ఇప్పుడు బెవార్స్ ఖాళీ. యా బ్రో, బీ సేఫ్. ఎస్ బ్రో, స్టే సేఫ్ బ్రో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ సో 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 లవ్లీ. అండ్ ఇలాగే ఉన్నాం కాబట్టి రెగ్యులర్గా వస్తాను. అండ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఎవరిదైనా మిస్ అయి ఉన్నా, ఎవరికైనా హాయ్ చెప్పకపోయినా, ఎవరి పేరైనా మిస్ అయితే ఐఎమ్ రియలీ సారీ. లైవ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. స్క్రీన్ మీరు చూస్తే మాత్రం డెఫినెట్లీ ఫిదా అయిపోతారు. ఇట్స్ అ స్వీట్ హార్ట్. వెళ్ళిపోయింది. రజనీ బుజ్జి బేబీ ఐ లవ్ యూ. అయిపోతుంది, మధ్య మధ్యలో వస్తుంది, పోతుంది పాపం. భవానీ కంట హాయ్. దెన్ హారు అల్లూరు, ఏ లాంగ్వేజ్ నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఐ థింక్ వీఆర్ బ్యాక్. సో హాయ్ శ్రేయ, హాయ్ మనోజ్, హాయ్ తాపస్వి. బిఫోర్ ఐ మీన్ అండ్ అందరికి హాయ్ చెప్తున్నాను, ఎవరిని మిస్ చేసుకోకుండా మధ్యలో చెప్దాం అనుకున్నది. దయచేసి, చాలామంది చాలాసార్లు చెప్తున్నారు, బట్ ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉందాం, ఇంకొంచెం యూనో మనకి ఛాన్స్ దొరికింది ఇలాంటిది ఒకటి. అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్వీస్ డెఫినెట్లీ, ఎందుకంటే మనం ఇంకోళ్ళకి రాకుండా ఆపగలుగుతున్నాము. మన ఇంట్లో ఉండడం వల్ల బయట చాలామంది సేఫ్గా ఉంటారు. అండ్ అన్నిటికంటే ముఖ్యం, ఇవాళ నేను చదివాను ఇందాకే ఆన్లైన్లో, దట్ మనం ఎంత దీన్ని కంట్రోల్ చేస్తే డాక్టర్స్కి వాళ్ళ ఫ్యామిలీని కలవడం అంత తొందరగా వెళ్ళగలుగుతారు వాళ్ళ దగ్గరికి. బికాజ్ వాళ్ళు అన్నీ వదులుకుని ఈ పేషెంట్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళ వర్క్ లోడ్ కూడా పెరుగుతూ వెళ్ళిపోతుంది. మన రిసోర్సెస్ కూడా ఆలోచించారు, డాక్టర్స్ నర్సెస్ అందరూ యూనో రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తున్నారు, మన హాస్పిటల్స్ అన్నీ ఫిల్ అయి ఉన్నాయి. సో డెఫినెట్గా మనం ఎంతవరకు ఈ చైన్ని బ్రేక్ చేయగలిగితే, దీన్ని స్ప్రెడ్ కాకుండా చేయగలిగితే, డెఫినెట్గా యూనో విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ టుమారో. సో కొంచెం ఆలోచిద్దాం, యా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎమర్జెన్సీ కాకపోతే అండి. అండ్ ఇంకోటి నేను ఇందాక తెలుసుకున్న విషయము, టీవీలో కూడా చూశాను, దట్ బయట నిత్యావసరాలు ఏదైతే ఉన్నాయో, సూపర్ మార్కెట్స్ దగ్గర వాటి దగ్గర చాలామంది జనం ఉన్నారు, చాలామంది క్యూ కట్టారు. అయినో పాపం అందరికీ ఉన్నాయి అండ్ అవసరాలు ఉంటాయి, బట్ ఈ వీక్ కోసం సరిపడేవి ఇంట్లో ఆల్రెడీ ఉంటే కనుక వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో వాళ్ళకి అవకాశం ఇద్దాం. 10 ప్యాకెట్లు అక్కడ ఏమన్నా ఇప్పుడు మ్యాగీయో ఏదైనా మనకు కనిపిస్తే 10 కొనుక్కోకుండా 2 కొనుక్కుందాం, మిగతా 8 ఇంకొక 4 ఉపయోగపడచ్చేమో. సో లెట్స్, చిన్న చిన్నవి ఏదైనా ఉంటే లెటస్ ఈ టైంలో కాస్త డైటింగ్ కూడా వద్దు బ్రో. యా ఓకే, మరి క్లాస్ పీక్న ఫీలింగ్ వస్తుంది నాకు. యా మన వాళ్ళకి ఇక పర్లేదు, అర్థం చేసుకుంటారు మీరు కూడా. ఓకే, డీచ్ ఏగో అయ్యో వెళ్ళిపోయింది. నిన్న చప్పట్లు కొట్టారా బ్రో? డెఫినెట్లీ బ్రో, ఎస్ తప్పకుండా మనందరం కొట్టాలి, ఎందుకంటే ఇట్స్ అ నైస్ మూవ్. ఇట్ మన కోసం వర్క్ చేస్తున్న హీరోస్ అందరి కోసం థ్యాంక్స్ చెప్పడానికి మన ఇళ్ళల్లో మనము బాల్కనీల్లోకి వచ్చి టెరస్ మీదకి వచ్చి యావత్ దేశం మొత్తం అలా చప్పట్లు కొట్టడం నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. ఇట్ వాస్ సో నైస్ టు హియర్, అది నిజంగా వాళ్ళ దాకా వినిపిస్తుంది అది. కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలామంది బయటకు వచ్చారని వింటే నాకు చాలా బాధ అనిపించింది. అలా గుంపులు గుంపులుగా బయటకు రావద్దనే ఇళ్లలో ఉండి బాల్కనీలో కొట్టమన్నారు, దాన్ని బయటకు వచ్చి సెలబ్రేట్ చేయకూడదు.
ఎస్, వాట్ యూ సెడ్ ఇస్ రైట్. డైలీ క్లాస్ కొట్టాలి అది నిజంగా వాళ్ళు చేసే సర్వీస్కి. షర్మిల ఓకే. ఇప్పుడు రిక్వెస్ట్ టు బీ లవ్ వీడియో అంటున్నారు, అది కొట్టేస్తే ఏమవుద్ది? ఓకే, వాళ్ళందరితో లైవ్ వస్తుంది, పోతుంది. సారీ బ్రో, అది కనెక్షన్ చాలా లో ఉంది, సో అందుకని. ఐఎమ్ పర్ఫెక్ట్ సైకో, అదేం పేరు భయ్యా? హాయ్. సింప్టమ్స్ అని ఈషూ అడుగుతున్నారు. సింప్టమ్స్ ఏంటంటే ప్రతి చోట చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, కాఫ్, కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్, ఇట్లాంటివి ఏవి ఉన్నా యూనో ఫస్ట్లీ క్వారంటైన్ సెల్ఫ్, ఐసోలేట్ యువర్ సెల్ఫ్, బీ ఇన్ యువర్ హౌస్, ఇంట్లో ఉండండి, హ్యాండ్స్ వాష్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా యూనో ఏదైనా టచ్ చేస్తున్నా, ఏదైనా బయట వస్తువులు ముట్టుకున్నా బయట వ్యక్తులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం మానండి, బయట వ్యక్తులను కలవడం తగ్గించండి, బయటికి వెళ్తుంటే మాస్క్, ఇది ఇప్పుడు యూనో ప్రాబ్లం ఉంటేనే మాస్క్ వాడడం కూడా కాదు, కానీ మన చేయిని ముక్కు దగ్గర, మూతి దగ్గర, కంటి దగ్గరగా వెళ్లకుండా ఆపుకోవడానికి మాస్క్ కూడా ఒకలా అడ్డం పడుతుంది. అండ్ సి ఎగ్జాక్ట్గా అంటే సి దర్ ఇస్ ఆన్లైన్లో ఉంది, దర్ ఇస్ సో మెనీ గవర్నమెంట్ అఫీషియల్స్, హెల్త్ మినిస్టర్స్ అందరూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో డూ ఫాలో ద వీడియోస్, వాచ్ దెమ్, వాట్ ఏం చెప్తున్నారో వినండి. అండ్ మీరు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే అందరూ బాగుంటారు. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, రైట్? మీ నాగరాజ్ గారిని అడిగానని చెప్పండి, అలాగే హెల్త్ కూడా బాగా చూసుకోమని చెప్పండి. నాగరాజ్ చాలా ఫిట్ అండి, అసలు సమస్య లేదు, అసలు ఆయన అసలు మొత్తం సూపర్ ఫిట్. శ్రీను, యువర్ ట్రూ ఇన్స్పిరేషన్ టు మెనీ బ్రో, లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా మీలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ చేశారు. సో సిరి 837, వేర్ ఆర్ యూ సార్? ఎస్, ఐఎమ్ ఎట్ మై హోమ్ అండి, మా ఇంట్లోనే ఉన్నాను, నా రూమ్లో హ్యాపీగా కూర్చుని. ఓకే, మూవీ ఎప్పుడు రిలీజ్ డార్లింగ్? బాగీ గారింట్లో అదే డార్లింగ్, సత్య కూడా అదే క్వశ్చన్ అడిగారు. సో యా, ఇప్పుడు అప్పుడే అంటే అన్ని సద్దు మణిగిన తర్వాత వీఆర్ ఆల్మోస్ట్ అన్ని రెడీ. సో అంత సద్దు మణికి అంత హెల్త్ అంతా కంట్రోల్కి వచ్చి హైజీన్ అయిన తర్వాత మనకి ఇంకా కరోనా లేదు, స్ప్రెడ్ అవ్వట్లేదు, థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే సినిమాని మీ అందరి ముందుకు తీసుకొస్తాను. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీ అందరికీ మా మొదటి ప్రయత్నం చూపించాలని, చాలా కష్టపడ్డాం. అండ్ మా సినిమా మీ అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏంటి మీ ఫీడ్బ్యాక్, ఏంటి వినాలని ఎంతో ఆశగా ఉన్నాం. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, సూన్ ఆ సినిమా వచ్చేస్తుంది. ఓకే, ఎవ్రీబడి సేయింగ్ హాయ్. ఓకే, స్లో అవుతుంది, స్టక్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ వద్దాము లైవ్లోకి. అండ్ తప్పకుండా మీ అందరితో నేను మాట్లాడతాను. అండ్ చాలామంది నేను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే హాయ్ చెప్పడం, ఐఎమ్ రియలీ సారీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలా చక్కగా లైవ్ వస్తుందని తెలిసి అందరూ రావడం నాకు హాయ్ చెప్పడానికి, నాతో మాట్లాడడానికి వచ్చినందుకు ఫస్ట్లీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. జయాసేస్, మీ మూవీ మంచి ఇవ్వాలని కోరుకుంటున్నాం, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ డార్లింగ్, లవ్లీ రౌడీస్, హాయ్ సోలో బాయ్ ధనుష్, హలో సత్య ప్రియాంక, హాయ్ రాజు, హాయ్ అయ్యో మిస్టర్ అభి 02, హాయ్ వెళ్ళొద్దు అని అడుగుతున్నారు. సో మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను, వెళ్ళను వెళ్ళను వస్తే. సాంగ్స్ చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ మీ అందరికీ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. సినిమా కూడా నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. మా డైరెక్టర్ మున్న, మా హీరోయిన్ అమృత, మా ప్రొడ్యూసర్ ఎస్వి బాబు గారు, ఇలా అనూప్ రూబెన్స్ గారు, మా లిరిసిస్ట్ చంద్రబోస్ గారు, మా సింగర్స్ అందరం చాలా కష్టపడ్డాము ఈ సినిమాకి. సో వస్తుంది త్వరలో, మేము రెడీగా ఉన్నాం, అంతా సర్దుమణిగాక తీసుకొస్తాం. నెక్స్ట్ మూవీ చేస్తున్నారా? ఇప్పుడు ఏం, ఇప్పుడు డార్లింగ్ ఇంట్లో లాక్ చేసి టీవీలో సినిమాలు, నా షోలు, మా ఫ్రెండ్స్ అందరి షోలు అన్నీ చూడడం జరుగుతుంది.
ఎస్ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, రిప్లై ఇవ్వకపోయేసరికి ఆపేస్తున్నా. చూడు ఇచ్చాను మరి ఇప్పుడు ఇవ్వు ప్లీజ్. వసంత సత్య హాయ్ యువర్ లవ్లీ డీజే ప్రజెంట్. మీరు సింగిలా? ఐ సింగిలే. ఎస్ ఎస్ ఆయన ప్లీజ్ రిప్లై. చాలా మెసేజ్ పెట్టాను. సేమ్ నేమ్ సాంబా. ఓకే ఓకే వెళ్ళిపోతున్నాయి. గురూజీ మూవీ కోసం వెయిటింగ్. మీ టూ డార్లింగ్. ప్రస్తుత ప్రిన్సెస్ ఆయన ఫ్రమ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ ఎస్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద విషెస్. థ్యాంక్ యూ. ఆథరైజ్డ్ మ్యారేజ్ వెళ్ళిపోయాడు. మ్యారేజ్ అంటే నాదే అడుగుంటాడు, లేదా ఆయనదే ఉంటుంది. మీదైతే బై ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నాదైతే స్టిల్ పెండింగ్ మే బఫరింగ్ అవుతుంది, డ్రర్ అవుతుంది అది. ఇంకా అట్లా నిక్కి నిఖిల్ ఎస్ బ్రో, ఇందా చెప్పాను కదా మూవీ ఎప్పుడు రిలీజ్ అంటే థియేటర్స్ ఓపెన్ అవ్వగానే, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, అప్పుడు డెఫినెట్లీ సినిమాని తీసుకొస్తాం ముందుకి. క్రేజీ మెమరీస్ 143. దెన్ మాందరి మహారాజ్ హౌ స్వీట్, హౌ స్వీట్. ఫ్యాన్ పేజెస్ గురించి చెప్పండి. అఫ్ కోర్స్ ఆ ఫ్యాన్ పేజెస్ లేనిదే నేను చేసేది ఏది ఎవరికి తెలిసేది కాదు నిజంగా. నా షోస్ గురించి కానీ అన్ని అప్డేట్స్ కానీ వెరీ వెరీ హ్యాపీ అండ్ యూనో బ్లెస్డ్. ఇలా చాలామంది యూనో ఎడిట్ చేస్తారు పిక్చర్స్ని, మ్యూజిక్ వీడియోస్ తయారు చేస్తున్నారు, అండ్ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి దాని వెనకాల. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఈజీ, అది ఊరినే కాకుండా వాళ్ళు చాలా చేయడం, గ్రూప్స్ కింద ఫామ్ అవ్వడం. అన్నిటికంటే ముఖ్యం నా అప్డేట్స్ ఇవ్వడం కంటే చాలామంది సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఫుడ్ డ్రైవ్స్ కానీ, బ్లాంకెట్ డ్రైవ్స్ కానీ, ఇలా అన్ని నీడీ పీపుల్ ఎక్కడున్న వాళ్ళకి ఫుడ్ అందజేస్తూ వాళ్ళకి ఇవన్నీ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అట్లీస్ట్ నా ద్వారా, అంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు నా ద్వారా ఒక 10 మందో 20 మందో ఇలా కలిసి ఇలాంటివి చేయడం, ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మాటల్లో చెప్పలేనిది. ద వెరీ స్పెషల్, ద వెరీ క్లోజ్ టు మై హార్ట్. పరితోష్, నా తారాక్, శైలజ, గాయత్రి, ఎవ్రీబడి హాయ్, హలో. కొంచెం టచ్లో ఉంటే నెక్స్ట్ సీజన్ ఎప్పుడు ఈ యొక్క ఆన్సర్ చెప్తే చాలన్న గౌతమ్ ఆర్య. త్వరలో నెక్స్ట్ సీజన్ స్టార్ట్ చేస్తాను అండ్ మన ఫేవరెట్ స్టార్స్ అందరితో ఇంకొన్ని కబుర్లు తప్పకుండా. వైజాగ్లో మబ్బులు కమ్మేస్తున్నాయి రోజు నీ సాంగ్ వింటున్నందుకే అన్న. నరేష్ థ్యాంక్ యూ. హర్షిక, క్వారంటైన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ అని కాదు కానీ ఇట్స్ నైస్ ఒకరికొకళ్ళు కేర్ తీసుకోవడం, ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించడం, ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళల్లో ఉండడం, ఇది బాగుంది. బట్ బయట జరుగుతున్నవి చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇట్స్ టఫ్ టైమ్. సో లెట్ అస్ ఆల్ బీ ఎట్ హోమ్ అండ్ యునో లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్ బై స్టేయింగ్ ఎట్ హోమ్ అండ్ బీయింగ్ సేఫ్ అండ్ బీయింగ్ హెల్దీ. బట్ ఇట్స్ అ నైస్ టైం దొరికింది. హాలిడేస్ ఇచ్చారు, అందరూ ఇళ్ళల్లో ఉన్నారు. ఇళ్ళల్లో ఉండి కూడా చాలామంది పనిచేస్తున్నారు. మేము ఇళ్ళల్లో ఉండి పనిచేయలేము, వర్క్ ఫ్రమ్ హోమ్ మాకు లేదు కాబట్టి. వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడు ఆ కెమెరా ముందుకు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. బట్ ఒకటి థింగ్, డైలీ వేజెస్ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. బట్ గవర్నమెంట్ వాళ్ళందరి గురించి ఆలోచించి ఇట్లా నిత్యావసర సరుకులన్నీ అందజేయడం అనేది వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ నైస్. హౌ ఇస్ హోమ్ లైక్ బోరింగా లేకపోతే గుడ్ దెన్ యాంకరింగా? పూజ హోమ్ ఇస్ ఆల్వేస్ హోమ్ డల్లింగ్. ఇంకా అంతకంటే బెటర్ ప్లేస్ ఏముంటుంది చెప్పండి? ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏదున్నా ఇంటికి వచ్చేస్తే అంతా తీరిపోతుంది, అంతా హ్యాపీ అయిపోతుంది. బట్ వర్క్ని మిస్ అవుతాను, చాలా మిస్ అవుతాను వర్క్ని నేను. అంటే రోజుకి 18 గంటలు పనిచేసి, ప్రతిరోజు పనిచేసి, సండే సాటర్డే తేడా లేకుండా అలా ఉన్న మాకు ఇంట్లో ఉండడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ టు బీ సేఫ్, మన వల్ల ఇంకొకరికి రాకుండా, మనకి రాకుండా ఉండాలి అంటే ఇంట్లో ఉండాలి. హ్యాపీ రిలాక్సింగ్ టైం బ్రో. థ్యాంక్ యూ బ్రో. రిలాక్స్ బాగుంది, 2-3 రోజులు బాగుంది. ఇప్పటికి వారం అయింది, నేను హౌస్ అరెస్ట్కి వారం అయింది, వారం దాటింది. ఇంట్లోనే వర్కౌట్, ఇంట్లోనే అంత టైం పాస్. యా ఇట్స్ నైస్. సో మీరు కూడా, యా చాలామంది అడిగారు, స్టార్ట్ రీడింగ్ బుక్స్, బుక్స్ చదవండి, చాలా బాగుంటుంది, బోల్డ్ విషయాలు తెలుస్తున్నాయి.
ఇంటర్నెట్ కొంచెం తక్కువ వాడాలి, బట్ ఈ టైంలో కుదరదు, ఆపడం కుదరదు, ఎక్కువే వాడతాం. సో చాలామందికి అందుకని కొంచెం స్లో కూడా అవుతుంది. బట్ ప్రొడక్టివ్గా అంటే ఫుల్ టైం పాస్, చిల్, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఏదైనా సరదాగా. నాకు అనిపించింది గిటార్ ఏమైనా నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయా అని ఆన్లైన్ వీడియోలు చూస్తున్నాను. చూస్తున్నా సే బాగుంది, నేను వాయిస్తుంటే నేను భయంకరమైన సౌండ్లు వస్తున్నాయి, అదే ప్రాబ్లం. సో అందుకే ఇక హలో 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 అన్న, మీరు బియర్డ్ పెంచండి, ఇప్పుడు ఖాళీ ఉన్నా కానీ పెరిగిపోద్దాలి. ఇంకా త్వరలో ఇంకోది కదా, తింటున్నారు ఇంట్లో, టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది. ఎస్, డెఫినెట్లీ మీరు కూడా అందరూ ఇళ్ళలో టైం స్పెండ్ చేయండి, చాలా విషయాలు మిస్ అయ్యి ఉంటారు. సో సిట్ విత్ దెమ్, టాక్ టు దెమ్, అమ్మ నాన్నతో మాట్లాడండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు కూడా చెప్తూ ఉండండి. ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళకి, బయట ఏం జరుగుతుందో తెలియని వాళ్ళకి, వర్కర్స్ కానీ, మీ వాచ్మెన్ కానీ, వాళ్ళ పిల్లలకి అందరికీ నేర్పించండి, తెలియజేయండి, అవగాహన కల్పించండి. లెట్ దెమ్ ఆల్ నో ఎలా సేఫ్ ఉండాలి, ఎలా హెల్దీ ఉండాలి అనేది. ఇప్పుడు ఇది వచ్చిందనే కాదు, ఎప్పుడు ఇది వాళ్ళకి నేర్పించడం చాలా మంచిది. మా టీం మెంబర్స్ అందరికీ కూడా నేను హాలిడేస్ ఇవ్వడం జరిగింది. పాపం వాళ్ళు కూడా నాతో పాటు పరిగెడుతూ పనిచేస్తూ ఉంటారు డే అండ్ నైట్. సో వాళ్ళు కూడా హెల్దీగా ఉండాలి, సేఫ్గా ఉండాలని ఇళ్ళకి వెళ్ళారు. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాగోగులు చూస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం ఏముంది, ఖాళీ ఉన్నాం కాబట్టి మన పనులు మనం చేసుకుంటున్నాం. వర్క్లో ఉన్నప్పుడు అంటే సపోర్ట్ సిస్టమ్ కావాలి హెల్ప్ చేయడానికి, బట్ ఇప్పుడు బెవార్స్ ఖాళీ. యా బ్రో, బీ సేఫ్. ఎస్ బ్రో, స్టే సేఫ్ బ్రో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ సో 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 లవ్లీ. అండ్ ఇలాగే ఉన్నా కాబట్టి రెగ్యులర్గా వస్తాను, అండ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఎవరిదైనా మిస్ అయ్యి ఉన్నా, ఎవరికైనా హాయ్ చెప్పకపోయినా, ఎవరి పేరైనా మిస్ అయితే ఐఎమ్ రియలీ సారీ. లైవ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, అండ్ లవ్ యూ ఆల్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.